యా హాయ్ నమస్తే అండి. ఇప్పుడే కమిటీ కుర్రాళ్ళలో నేను మూవీ చూశాను. సో ఇది సినిమా అనడం కన్నా కళ్ళ ముందు మన జీవితాన్ని చూపించాడనిపించింది. నిజంగా వంశీ గారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారో సో నేను ఫస్ట్ టైం పేరింటున్నాను. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. సో చిన్నప్పుడు ఎలా ఉండే మన జీవితం ఏందనేది కళ్ళ ముందు ఇట్లా అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజంతా మెమరీ ఖచ్చితంగా ఒక ఐదుగురు ఫ్రెండ్స్కి అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేశారు. స్టోరీ కానీ కెమెరా యాంగిల్స్ కానీ మ్యూజిక్ సాంగ్స్ కూడా ఏదో అడ్డం వచ్చినట్టు సిచ్యువేషన్ లేకుండా కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు ఒక సాంగ్ ఉంటుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. సో ఫ్రెండ్సింగ్ సిటీ అంటే మన రీసెంట్గా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన పేరు ప్రసాద్ అనుకుంటా, ఆ అన్న అయితే ఇట్లా కళ్ళల్లోకి నీళ్ళు తెప్పించేస్తాడు. నిజంగా రాజకీయం గురించి మన కులాల గురించి ఊళ్ళో రాజకీయాలు ఎలా జరుగుతాయి అనేది క్లియర్ కట్గా ఇప్పుడు మనము ఇప్పుడంటే మొబైల్స్ అన్నీ వాడుకున్నాం, చిన్నప్పుడు ఆ ఆటలు ఆ పాటలు ఆ జాతర సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ అయితే రిప్లై చేయండి, మీకు రివీల్ చేయనండి. మీరు సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే ఒక పది మందికి ఈ సినిమా చూడాలని మీరే చెప్తారు. సో ఎవరు మిస్ కాకుండా విత్ ఫ్యామిలీతో వెళ్ళాలి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకు ఇలాంటి సినిమాలు చూపిస్తే వాళ్ళకు కూడా అవునా అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. నిజంగా డైరెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీశారు, అంటే బాగా రీసెర్చ్ చేసి తీసినట్టున్నారు. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు దేంట్లో, ఇటు స్టోరీ కానీ కెమెరా అంటే ఇప్పుడు 24 crops ఒక సినిమా బ్లాక్ బాస్టర్ తీయడానికి ఎంత కష్టపడతారు, ఎంత రీసెర్చ్ చేస్తారో ఆ రిజల్టే ఇది. ఒక కళ అద్దం పెట్టుకొని మన స్టోరీని మనమే విన్నామా మనమే చూసినామా అనే లెవెల్లో సినిమా తీశారు. నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన దాంట్లో ఇది సినిమా అనను మన జీవితాన్ని థియేటర్ మీద వేసేసాడు. అంటే ఫ్రెండ్స్తో సిట్టింగ్ కానీ ఫ్రెండ్స్లో వాళ్ళు మన గొడవలు కానీ కాలేజ్ అంటే చదువు ఉన్నప్పుడు రిజర్వేషన్ కానీ మనం అప్పుడు ఫ్రెండ్స్ అందరం ఒకటే ప్లేట్లో తింటుండే. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా దగ్గర ఉండలేకపోతున్నాం అప్పుడు. అలాంటి మెమొరీస్ నిజంగా డైరెక్టర్ గారికి అయితే ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, మీకు సినిమా నచ్చకపోతే నిజంగా చెప్తున్నా కదా నన్ను వేసుకోండి బరాబర్ ఎవడ్రాను అని వేసుకోండి. బ్యూటిఫుల్గా కళ్ళకు అద్దినట్టు మన జీవితాన్ని తెర మీద పెట్టేశాడండి 2.5 గంటలు. మధ్యలో అయితే ఏడుపు వచ్చేస్తుంది, ఆ సిచ్యువేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఎవరు మిస్ కాకండి, మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ.